అంతే ఆ సార్ వాళ్ళ ఏదో డౌట్స్ ఏవో మేము అడిగినారు ఆ డౌట్స్ క్లారిటీ చేసేది కోసం వచ్చాము అని మాతో చెప్పినారు నా డౌట్స్ ఏమేనేది నాతో బెజవాడు వచ్చాం అందరం ఏదో మా బిజినెస్ కోసం వచ్చాం ఊరికే పరిచయమే కదా కాఫీ తాగి వెళ్దాం అని వచ్చాం అన్నారు అంతే ఎక్కడ నాన్స్ ఎక్కడ క్యాబినెట్ లో జరిగిన సవరణ ఆర్డినెన్స్ సంబంధించి ప్యూర్లీ క్యాజువల్ గా వచ్చారు ఇవాల్ మేం పెట్టుకున్నాం డిపార్ట్మెంట్ మీటింగ్ అది దాని గురించి మాట్లాడుకున్నాం నెక్స్ట్ గోత్రు ఏంటి నెక్స్ట్ ఎలా హెడ్డింగ్ ఎట్లా రోడ్ మ్యాప్ ఎట్లా ఏమేంటి అనేది మేము హోమ్ డిపార్ట్మెంటు ఐటీ డిపార్ట్మెంటు రెవెన్యూ డిపార్ట్మెంటు ఫిల్మ్ డెవలప్మెంట్ మేమంతా మేం పెట్టుకున్నాం ఆయన ఇదే చెప్పాడు బెజవాడ వ్యాపారం కోసం వచ్చాం ఊరికే మంత్రి గారు మా మంత్రి గారు కదా హలో అని చెప్పి వెళ్దామని ఎక్కడ ఉన్నా అంటే సెక్రటరీలో ఉన్నా అంటే ఆయన వచ్చాడు అంతే నేను నిన్న మీకేం చెప్పానండి సినిమా కోసం అయితే నాగార్జున గారు ఖచ్చితంగా నాతో మాట్లాడేవాళ్ళు సినిమా కోసం కాదు ఆయన వెల్ విషర్ కాబట్టి ఆయన ఆడిద్దరూ ఫ్రెండ్స్ స్నేహం ఉంది కాబట్టి కలవటానికి వచ్చి ఉంటారు అది మీ వ్యవస్థకి ఏం సంబంధం లేదు ఆయన రావటం అని చెప్పాను ఆయన అలంకార్ ప్రసాద్ గారని థియేటర్ ఆయనకి నాకు మొన్న వచ్చారు ఈరోజు కూడా వచ్చారు నేను వర్కౌట్ చేస్తాను దాని మీద ఆ జీవో లైన్ పట్టుకుని నేను కోఆర్డినేట్ చేస్తున్నానండి బాలయన్ శ్రీనివాస రెడ్డి గారితో మాట్లాడతాను ఏం ఫైన్లు లేదు అదేం లేదు అదేం లేదు అదేం లేదు పవన్ కళ్యాణ్ ట్వీట్ చేస్తూ గతంలో కూడా గంజాయి ఉండేది 2018లో మాట్లాడాను కానీ ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వచ్చిన తర్వాత ఇది బాగా ర్యాంపేట్ అయ్యింది అని చెప్పి ఏం మాత్రం కాలక్షేపం రాజకీయాలతో ఎందుకు ఇకే ఆయన ఆయనకి రోజు రాజకీయాల్లో ఉండాలి మనం ఏం చేస్తాం ఇవన్నీ ఒకడికి ఒక్కొక్క రెండు ఉంటుంది ఒకడికి ఒక రెండు ఉంటుంది ఆయనకి రోజు రాజకీయాల్లో ఉండాలి ఏంటిది అని దానికి సంబంధం ఏంటి ఎవరిద్దరు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇది జగన్మోహన్ రెడ్డి గారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి తత్వం ఏదైనా సూటిగా ఉండదు తప్పితే వీళ్ళకలాగా మిగతా ఇప్పుడు ఈ మాట్లాడేవాళ్ళు ట్వీట్లు చేసేవాళ్ళలాగా డొంకతిరుగుడు కానీ లోపాయ్ గారి ఒప్పందాలు కానీ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉండవనేది వాళ్ళు ఎప్పటికైనా గుర్తిస్తే బెటర్ ఇప్పటికైనా సరే ఇంకా వాళ్ళ నైజం ఇంది కాదు ఉంటే సరాసరి చెప్పేయటమే వాళ్ళు ఇట్లా ఉండదు చెప్పండి దీంట్లో ఏమిటి లోపాయ్ గారు ఏంటి ఒప్పందం దీంట్లో ఆయన నా పథకాలు ఆంధ్రాలో నువ్వు పార్టీ పెట్టి నా గవర్నమెంట్ ఓటేస్తాము గవర్నమెంట్ ఫామ్ చేసి నీ పథకాలు తెలంగాణలో పథకాలని కూడా ఆంధ్రాలో అమలు చేయమని ప్రజలు అడుగుతున్నారని అర్థం వచ్చేట్టు మాట్లాడారని మీరే చెప్పారు నేనేమన్నాను మళ్ళీ సపరేట్ ఇక్కడ ఇటు పెడతాం ఎందుకు ఇదంతా చేయమన్నాను లేదని అంత మరి అంత అనిపించట్లేదమ్మా తెలీదు కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి ప్రతి పథకం ప్రతి ఆలోచనని భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలకు సంబంధించినటువంటి ఐఏఎస్ అధికారులు కానీ మంత్రులు కానీ వచ్చి స్టడీ చేసి అయితే వెళ్తున్నారు ప్రజలైతే మమ్మల్ని పార్టీ పెట్టమని మాత్రం ఎవడో పిలవట్లా బెజవాడ నుంచి హైదరాబాద్ ఎంత దూరం హైదరాబాద్ నుంచి బెజవాడ అంతే దూరం వేరే తేడా ఉండదు కదా ఏం జరిగినాయని వెళ్ళాము అన్ని చర్చలు చేశాము సాయంత్రానికి సంతకాలు పెట్టుకోవాలనుకున్నారు సంతకాలు పెట్టలేదు కదా అన్ని విభజన సమయంలో ఉన్నటువంటి అన్ని అపరిష్కృతంగానే ఉన్నాయి ఆయన దిండి బాలమూరు ప్రాజెక్ట్ ఎట్లా అయితే పంపింగ్ పెట్టుకుని సాగునీళ్ళ పేరు మీద తాగునీళ్ళ పేరు మీద సాగునీళ్ళు తీసుకెళ్లేదానికి పర్మిషన్ లేకుండా పర్యావరణ అనుమతులు లేకుండా ఆయన తోడుకెళ్తున్నప్పుడు ఏంటండి అని చంద్రబాబు గారు ఆయన శృతిమెత్తగా ఒక ఉత్తరం రాస్తే ఆయన అపెక్స్ కౌన్సిల్కి ఏం చెప్పారు
अया केटाइन केटाइं कृष्णा नदी वाटर केटाइं कृष्णा जलाल्लो एंत केटाइंटे अंत केटाइं मेरे को मैं कावे लखी आ केटाइं मेरे के मैं वाड़क दिंडी पालमूर सो इदा बाने कदा मनमक रायलम यशूड वाटर इवटा यानी तागनी दाक प्रत्येकि रायलम तागनी इबंध पड़ता इवा मन रोज वर्षा पड़ता है रायलम वर्षा लेव मरी इबंधी तागनी इलाक लिफ्टा आलू को इंक इंकेद सावासम इंकेमो अंत मेमदे कावाले स्पून तो कोलते केटाइन ईद चिल्लर टीएमसी तबते मैं स्पून का गिद्ध नीड़ को एक्सट्रा चपाँम अना सर को रच्चे अस्तु इंकेद इंका नोट तो प्रेम का माला नसल तो एक्कीकूद एवरना सर अभी टीआरएस आवनी लेको इंको कांग्रेस पार्टी आवनी एवड़ना तेलुगुदेशम आवनी दम्मगा चेप्पेदंटे नोट तो एम्माटाडेमो नसल तो मोक्कवल्लि कूडा अदे उंडालि अंटे टीआरएस व्यूहात्मकंगा मिम्मल्नि इरुकुनि पेट्टे प्रयत्नं चेस्तुन्नाम मी पार्टीनि मी प्रभुत्वानि टीआरएस मम्मल्नि इरुकुनि पेट्टिंदि माकेम इरुकुंटदि विशाल इंत पेद्द रोड उंटे नन्ने इरुकि पेडतादि वाळ्ळु माट्लाडे माटलु प्रभुत्वानि नेरुगा विमर्शलु चेस्तारु कदा टीआरएस वैखरि पट्ल मीरु एंदुकु अनुबट्टुकुंटे तीव्र चेदि इबंधी एम पड़ता पार्टी पड़ता पोलिटल वैक्यूम पोलिटल स्पेस असल ने पार्टी पड़ता मल्ल कर्चु दागता खर्चु डेली पार्टी रिजिस्ट्रेशन इन ओ तीर्मा से रूम राष्ट्र कल अदे पार्टी नड़पनी ने दाखे अदी इधी वैक्यूम अदी కొత్తగా తెలంగాణలో బోలిన రాజకీయ పార్టీలు వస్తున్నాయి మన మిత్రుడు ధనంజయ్ గారు చెప్పినట్టు అక్కడ బోలంత వాక్యూమ్ ఉన్నట్టే కదా అని అర్థం ఆయన అడిగిన ప్రశ్న అదే కదా మరి కొత్తగా బోలిన ఆయన ఎవరు ఐఏఎస్ రిజైన్ చేసి మరి వచ్చేసాడు బంగారులాంటి ఉద్యోగం కష్టపడి ఐపీఎస్ రిజైన్ చేసి పార్టీ పెట్టా అంటే ఎంత వాక్యూమ్ ఉందని ఆయన కళ్ళకు కనపడిందని ఈయన బట్టి మనం అర్థం చేసుకోవాలి అంటే ఆయన మాటలు బట్టి వాక్యూమ్ ఉందా లేదు 50% ఓట్లతో గెలిచి 175 అసెంబ్లీకి 151 సీట్లతో గెలిచి వాక్యూమ్ ఉంది ఏంటిది అర్థం కోరుకుంటున్నారు మీరందరూ ఇక్కడ వాక్యూమ్ రావాలి అని తప్పితే నాకు వేరే అర్థం కాదు పేద ప్రజలు మధ్యతరగతి వర్గ ప్రజలు ఈ రాష్ట్రంలోని అన్ని రకాల వర్గాల ప్రజల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఓటు వేసిన వాడే కాదు ఓటు వేయని వాడి గుండెల్లో కూడా స్థానాన్ని సంపాదించుకున్నారు ఇక వాక్యూమ్ ఎక్కడ ఉంటది ఆకాశంలో గాలిలో ఉంటది ప్రజల గుండెల్లో వాక్యూమ్ ఏం లేదు నాతో ఆనందంగా నేచిన స్నాక్స్ తిన్నారు ఆనందంగా టీ తాగారు ఆనందంగా నాకు ఆఫీసర్లు వచ్చేసారు వెళ్ళిపోతానన్నాను వెళ్ళి సారీ సారీ అన్న వ్యాపారం పని మీద వచ్చాం బెదవాడు సరే అన్నారు బై బై అనుకున్నాం వెళ్ళిపోయాను రేహనా గారు ఎంత అన్యాయంగా మాట్లాడతారంటే నన్ను అట్లా కాదండి నేను వివరం అడగాలంటే ఫోన్ చాలదండి రెండు రెండు అని చెప్పని ఇక్కడికి వచ్చి రమ్మని ఆఫీస్ లో కూర్చోబెట్టి అడగాలి లేదు క్యాజువల్ గా విజయవాడ వచ్చాం ఎక్కడున్నాం అంటే సెక్రటరీ లో ఉన్నాను ఇది మీటింగ్ ఉంది 12 o'clock అంటే వస్తా వచ్చి వెళ్తాం అని ఇబ్బంది అన్నారు మళ్ళీ వెల్కమ్ రండి నాకు బాగుంది నా సీట్లో చూసేది కానీ రండి నన్ను వచ్చి కూర్చున్నారు వెళ్ళారు వచ్చింది నాదే అబద్ధాలు జన్మ వాళ్ళేం బాగా సచ్చారు చంద్రులు జరిగింది అదే అయితే ఇంకేమన్నా లేదు ఉద్యోగ సంఘాలు 3 గంటలకి అంతకు మించి ఒక్క మాట మాట్లాడితే ఇంతకి ఈ సార్ వరల్డ్ కప్ ఎవరు గెలుస్తారు తెలుసా ఏ టీం గెలుస్తుందా ఇంతకి ఈ సార్ వరల్డ్ కప్ లో ఎన్ని మ్యాచ్లు ఆడతారు తెలుసా నీకు
హలో ఇందుకి వరల్డ్ కప్ ఏ కంట్రీలో జరుగుతుంది తెలుసా? అయినా వరల్డ్ కప్ ఏ కంట్రీలో అబ్బా? ఇంతకి ఈసారి వరల్డ్ కప్ లో నితిన్ సార్తో తెలుసా? అసలుకి నీకు డిఆర్ఎస్ ఫుల్ ఫామ్ ఏంటో తెలుసా? డిఆర్ఎస్ వరల్డ్ కప్ లో పాకిస్తాన్ పైన ఇండియా ఎన్నిసార్లు గెలిచిందో తెలుసా? తమ్ముడు ఆ అక్క ఈసారి సెమీఫైనల్స్ లో ఇంకా ఫైనల్స్ లో కొత్త రూల్ తీసుకొస్తున్నారు నీకు తెలుసా? కొత్త రూల్ అది ఆగండి 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 ఇంతమంది ఇన్ని క్వశ్చన్లు అడిగితే నేను ఎక్కడి నుంచి ఆన్సర్ చెప్పాలా? అయినా క్రికెట్ గురించి నాకు అంత తెలీదు. అయినా ఇన్ని జెన్యున్ క్రికెట్ డౌట్స్ ని క్లారిఫై చేయాలంటే క్రికెట్ ఎక్స్పర్ట్ కావాలి, క్రికెట్ మహాజ్ఞాని గురువు కావాలి. అది కావాలంటే నేను కాదు మా ప్రభు సార్, మీరే రావాలి. హలో బ్రదర్, ఇది వరల్డ్ కప్. తగ్గేలే.